हाई फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం క్రెడిట్ స్కోర్ ని ఇంక్రీస్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తుండండి ఎందుకంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను అవి మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు పదండి రోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం ఫస్ట్లీ ఏంటంటే మనకి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది క్రెడిట్ స్కోరు అండ్ సిబిల్ స్కోరు రెండు ఒకటేనా అని డెఫినెట్ గా ఒకటే ఫ్రెండ్స్ సిబిల్ స్కోర్ అనేది 1 to 10 వరకు ఉంటుంది పాయింట్స్ అదే క్రెడిట్ స్కోర్ అనుకోండి 300 to 900 దాకా ఉంటుంది పాయింట్స్ ఓకేనా సిబిల్ స్కోర్ చూసుకున్నట్లయితే మీకు కంపల్సరీ 1, 2, 3, 4 ఈ మధ్యలో ఉండాలి ఓకేనా అబోవ్ 5 అయితే అది కరెక్ట్ కాదనమాట అదే మీరు క్రెడిట్ స్కోర్ చూసుకున్నట్లయితే మీకు 500 అబోవ్ ఉండాలన్నమాట 500 అబోవ్ ఉన్నట్లయితే మంచిదన్నమాట 500 కంటే బిలో ఉంటే మీకు ఏమైనా లోన్స్ కానీ దేనికైనా అప్లై చేసినట్లయితే మీకు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఓకేనా సో క్రెడిట్ స్కోర్కి సిబిల్ స్కోర్కి డిఫరెన్స్ ఏంటి అది కరెక్టా కాదని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్దాం నెక్స్ట్ మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ మీరు కనుక బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్నట్లయితే వాటి ఈఎంఐస్ కనుక పే చేసినట్లయితే వాటిని ఇన్ టైం పే చేయండి మీరు ఇన్ టైం పే చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా పెరుగుతూ ఉంటుందన్నమాట 500 ఉంటే అలాగ మీరు పే చేసే విధానం బట్టి బ్యాంక్ వాళ్ళు చూసి మీ క్రెడిట్ స్కోర్ అనేది 550, 600, 750 ఈ విధంగా అలా పెరుగుతూ ఉంటుంది మీరు హంబుల్గా ఎప్పటికప్పుడు మీ ఈఎంఐస్ పే చేసి మంచిగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు తెలియకుండా మనకి పాన్ కార్డ్ పైన లోన్స్ అనేవి యాక్టివేట్ అయి ఉంటాయి అవి మనకు తెలియదు కనిపించవు మనం ప్రత్యక్షంగా మాన్యువల్గా మనం ఏదైతే వెళ్ళి లోన్ తీసుకుంటామో అదే మనకు గుర్తుంటుంది తప్ప మన పాన్ కార్డు మీద తెలియకుండానే కొన్ని కొన్ని లోన్స్ యాక్టివేట్ అయి ఉంటాయి అవి ఎలా చూడాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని మీద వీడియో కంపల్సరీ చేస్తాను మీ పాన్ కార్డు పైన లోన్స్ ఉన్నాయా లేదని చెప్పేసి మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు కంప్లైంట్ చేసి ఆ యొక్క లోన్ని మీరు తీసేసుకోవచ్చు ఓకేనా లేకపోతే ఆ లోన్ అలా ఉండిపోయింది అనుకోండి మీ యొక్క క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం పడి క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉందన్నమాట ఇది కూడా మీరు చూసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి టిప్స్ అయితే ఇవి అన్నమాట మెయిన్గా మీరు ఏ లోన్ తీసుకున్నా మీ యొక్క ఈఎంఐ అనేది ఇన్ టైం కట్టగలిగితే మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పటికీ తరగదు ఓకేనా అదే కనుక మీ ఈఎంఐ అనేది మీరు కరెక్ట్ టైం కట్టలేదు అనుకోండి 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఈ విధంగా కడుతున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ టైం మళ్ళీ మీరు లోన్ తీసుకుందాం అనుకున్నా సరే మీకు క్రెడిట్ స్కోర్ని చూసి మీకు లోన్ అనేది శాంక్షన్ చేయాలన్నమాట ఓకేనా మీరు ఏ యూట్యూబ్ వీడియో చూసినా సరే తిప్పి ఇదే చెప్తారు ఓకేనా ఈ క్రెడిట్ స్కోర్ గురించి సో ఫ్రెండ్స్ ఇదా ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్